నటుకు రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ కేజీఎఫ్ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 21 శుక్రవారం నాడు రిలీజ్ అయింది. యస్ సర్సన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే బ్యానర్ పై విజయ్ కిరంగదూరి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెలుగులో వారాహి సంస్థ రిలీజ్ చేసింది. ఈ చిత్రం కన్నడ తెలుగు భాషల్లోనే కాదు తమిళ మలయాళ హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలైంది. రిలీజ్ కు ఒక రోజు ముందే యుఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి కేజీఎఫ్ మూవీ విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ప్రతిదీ సంచలనం సృష్టించాయి. దానికి తోడు హీరో యష్ పాత్రను రూపొందించిన విధానం కొత్తగా ఉండటంతో భాషలు రాష్ట్రాలకు అతీతంగా కేజీఎఫ్ మూవీపై అమితమైన ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు గ్రాండ్ గా రిలీజ్ అయిన కేజీఎఫ్ మూవీపై అన్ని వర్గాల నుంచి పాజిటివ్ స్పందన వస్తోంది. రాఖీ ఓ లక్ష్యం దిశగా దూసుకెళ్లే యువకుడు. ముంబై వీధుల్లో బాలుడిగా కష్టాలు పడుతున్నప్పుడే తను చనిపోయేలాగా ధనవంతుడు కావాలని పంతం పడతాడు. చివరి క్షణాల వరకు తనకి ఎదురులేదనిపించుకోవాలని తప్పించిపోతాడు. అలాంటి ఒక కుర్రాడు ముంబై నుంచి కోలార్ బంగారు గల్లోకి వెళ్లడం, అక్కడ జరిగిన పరిణామాలే కేజీఎఫ్ సినిమా స్టోరీ. ఈ సినిమా చూసి ఫస్ట్ హాఫ్ బాగుందన్న ఆడియన్స్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఊరమాస అంటున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటే అర్థం అవుతుంది. క్లైమాక్స్ చూసిన వాళ్ళకి రోమాలు నిక్కబొడుచుకోకపోతే ఒట్టని ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే స్క్రీన్ ప్లే అనే చెప్పుకోవాలి. ప్రతి పాత్రని మరో పాత్రతో లింక్ చేసిన విధానం సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఇక యష్ పోషించిన రాఖీ పాత్ర తీరుతెన్నులు ప్రేక్షకుని కట్టిపడేస్తాయి. 1970-80 దశకాల్లో సాగిన రాఖీ అనే యాంగ్రీ యంగ్ మ్యాన్ కథని ఓ జర్నలిస్ట్ చెప్తుండటంతో సినిమా రన్ అవుతుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో దేన్ని లక్ష్య పెట్టని వ్యక్తిగా రాఖీ పాత్ర కనిపిస్తుంది. అలాంటి పవర్ఫుల్ రాఖీ పాత్రని హీరో యష్ అత్యద్భుతంగా పోషించాడని ఆడియన్స్ నిజాయితీగా చెప్తున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ ని తనతో ట్రావెల్ చేయిస్తాడు రాఖీ. అందుకే సినిమా ముగిసిన తర్వాత ఇంత త్వరగా అయిపోయింది సినిమా అనే ఫీల్ కలుగుతుంది. అందుకు కారణం పక్కా స్క్రీన్ ప్లే అని వేరే చెప్పనక్కర్లేదు.